నిజానికి నేను ఇక్కడ ఆయుష్మాన్ భవ ఆరోగ్యశ్రీ కంటే మెరుగైందని కానీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భవ కంటే మెరుగైందని కాదు. కానీ దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కవర్ చేయడానికి ఇప్పటికే ఎప్పటి నుంచి ఉండవలసి ఉంది. ఆ మాటకు వస్తే ఇన్సూరెన్స్ల ద్వారా అయితేమి, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఎట్లా చేస్తేమి, కానీ ఎక్కువ మంది ప్రజలకు కష్టకాలంలో అనారోగ్య కాలంలో కవరేజ్ రావడం అనేది తప్పకుండా హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడానికి ఎక్కడికి వస్తుంది. చాలా దేశాలు అట్లా చేస్తామన్నారు, ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి దేశంలో. అత్యధికంగా ప్రపంచంలో ప్రైవేటు వైద్యం మీదనే వ్యవస్థలు నడిచేదాంట్లో అమెరికా కంటే కూడా భారతదేశం పోటీపడున్నది. ఇది బయట ప్రపంచానికి కూడా తెలుసు. వ్యవస్థ కూడా చాలా పెద్దది, ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క వ్యవస్థ. అందుకోసం ఇవాళ ఇప్పటికైనా సరే ఆయుష్మాన్ భవ ద్వారా అన్ని హాస్పిటల్స్ ఎక్కడైనా సరే 5 లక్షల రూపాయల వరకైతే కవరేజ్ అన్నారు. కరోనా కూడా దాంట్లో కవరేజ్ ఉందన్నారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఎక్కడైతే ఆయుష్మాన్ భవలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయో, మనకు మనం కోరుకున్నట్టుగా ఆరోగ్యశ్రీలో ఏ సర్వీస్ రావాలని కోరుకున్నామో అక్కడ ఉన్న గ్యాప్ ఉంటే దాన్ని ఫిలప్ చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీని తప్పకుండా ఇప్పటికే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మాటకు వస్తే ఈ అన్ని విషయాల్లో ఇప్పటి కూడా అందరూ కలిసి ఎట్లా చేద్దాం అనడానికి ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఎట్లయితే అఖిలపక్షాన్ని పిలిచి అన్ని పార్టీల వాళ్ళందరినీ దాంట్లో ఎట్లయితే బాధ్యులు ఇచ్చినారో ఆ విధంగా తెలంగాణ కూడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చంద్రశేఖరరావు గారు మీరు నిత్యం చెప్తా ఉంటారు, నేను ఉద్యమ పునాదుల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది. మరి ఉద్యమ పునాదుల నుంచి మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం మన కష్టార్జితమైతే ఈ రాష్ట్రం బాగుపడడం కోసం అలాంటి వాళ్ళని కూడా రెక్కలు ముక్కలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండవలసి కదా, మీకు దృష్టిలోకి వచ్చిందా? అలాంటి వాళ్ళని కూడా తప్పకుండా భుజాన వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కరోనా బారిన పడకుండా, ఈ రాష్ట్రంలో ప్రజలు అకాల మృత్యువుకు బలి కాకుండా ఉండడానికి మా ప్రయత్నం, మా కృషి కూడా ఉండాలి కదా. ఎప్పుడైనా అట్లా ప్రయత్నం చేసినారా? ఏ త్యాగాలతో సంబంధం లేనటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఇంత పని చేస్తున్నప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి అయిన మీకు పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడైనా అనుకుంటే అది చేయగలిగే పని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామన్నా. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఒక నిర్లక్ష్యానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలో చాలా పనులు జరిగిపోయాయి. మీరు నిజంగానే సరిదిద్దుకున్న పనిలో ఉంటే ఈటల రాజేందర్ని బలిపెట్టిన అని చెప్పేసి శాపనార్థాలు పెట్టి శోకాలు పెట్టే స్థితిలో తెలంగాణ లేదు. అది మీ పార్టీకి తీసివేయడం అంతర్గత విషయం కావచ్చు, కానీ మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళు రాజకీయంగా ఏం తెలుసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనార్థం మీరు ఏం చేయదలుచుకున్నా సహకారం అందించడానికి తెలంగాణ ఉద్యమకారులుగా మా బాధ్యత అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మా యొక్క సేవల్ని వినియోగించుకోవడానికి మీకు ఏమాత్రమైనా కూడా ఆ మాత్రమైనటువంటి ఇంగితం ఉన్న అందరినీ కలుపుకు వెళ్ళాలన్నటువంటి ఒక విశాల ప్రయోజనాన్ని ఆశించే పద్ధతున్నా కూడా తప్పకుండా మా సేవల్ని ఈ రాష్ట్రం కోసం పనిచేయడానికి ఉపయోగించడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాము ఈ రాష్ట్రంలో, ఇప్పటికే ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయవలసినది.